శుభోదయం. జీవితం పరిమళభరితం కావాలంటే కొన్ని ఆచరించాలి. అలాంటి ఆచరణాత్మకమైనటువంటి జీవిత సత్యాలని ప్రతిరోజు మీకోసం అందిస్తున్నాను, ఆస్వాదించండి. జీవితంలో జరిగే ప్రతి కార్యానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అలాగే మనం కొందరిని ఎందుకు కలుస్తామో దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుంది. నీ జీవితాన్ని వాళ్ల వల్ల మార్చుకోవడం నీకవసరమో లేక వాళ్ల జీవితాలను మార్చడానికి కారణం నువ్వు కావడమో జరుగుతుంది. మార్పు జీవన వికాసానికి అపూర్వమైన హేతువు. అది అపురూపమైన సతత హరిత వసంత ఋతువు. జీవితం రైలు ప్రయాణం లాంటిది. ఎక్కేవాళ్లు ఎక్కుతూ, దిగేవాళ్లు దిగుతూ ఉంటారు. కొందరితో పరిచయం ఏర్పడుతుంది, ఇంకొకరితో విడదీయరాని అనుబంధం అల్లుకుంటుంది, మరికొందరితో కష్టాలు కొని తెచ్చుకున్నట్టు తయారవుతుంది. నీకోసం నీ మంచి కోరి నిన్ను కాపాడటానికి నీ జీవితంలో నుంచి నువ్వు తపించే వారిలో కొందరిని తప్పిస్తాడు. అంతా దేవుడి చిత్తమే, నువ్వు నేను నిమిత్తమే. ఏటికి ఎదురీదగల గజ ఈతగాడైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎదురు దెబ్బలు తగిలించుకోకుండా జీవనయానం కొనసాగించలేడు. ఎదురు దెబ్బలు ఎక్కడ తగిలినా ఏదో ఒకటి నేర్పిస్తాయి. కాలికి తగిలితే నడవడం నేర్పిస్తాయి, కడుపుకు తగిలితే కష్టపడడం నేర్పిస్తాయి, ఏకంగా మనసుకే తగిలితే బతకడం నేర్పిస్తాయి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మరొక్కసారి శుభోదయం. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.